హాయ్ హలో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోని మనకు వసీం అక్రమ్ గారి అభిష్టం మేరకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి విద్యా ఉద్యోగ సమాచారం కొరకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన వసీం అక్రమ్ అన్న గారి వీడియో చూడండి ఒకసారి పూర్తిగా. ఉద్యోగ సాధనలో యువకులు పడుతున్న కష్టాలు చూసిన కరీంనగర్కు చెందిన ఓ కానిస్టేబుల్ తోటి యువకులకు శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకున్నాడు. లాభాపేక్ష లేకుండా పోలీసు ఉద్యోగాలకు యువకుల్ని తీర్చిదిద్దుతున్నాడు. ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ యువ కానిస్టేబులే వసీం అక్రమ్. సాధారణంగా ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే తాము పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి కుటుంబం సంపాదనకు ప్రాధాన్యమిస్తారు. కానీ కరీంనగర్కు చెందిన వసీం అక్రమ్ మాత్రం ఇందుకు భిన్నం. తనకు ఉద్యోగం రాకముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇతరులకు ఆ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఉచితంగా నిర్వహిస్తున్నాడు. నిరుద్యోగుల భవితకు బాటలు వేస్తున్నాడు. వసీం తండ్రి మహమ్మద్ బారీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. తండ్రిపై ఆర్థిక భారం తగ్గించేందుకు వసీం ప్రైవేట్ గా ఉద్యోగాలు చేసి స్వశక్తితో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల తనకు తానుగా ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాడు. ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా సమాజం కోసం, ముఖ్యంగా యువత కోసం ఏదైనా చెయ్యాలని పట్టుదలతో స్టార్ ఫౌండేషన్ నెలకొల్పాడు. పోలీస్ ఉద్యోగం పొందాలంటే కేవలం చదువు మాత్రమే కాదు, ఫిట్నెస్ కూడా ఉండాలి. అందుకే వసీం అక్రమ్ తోటి యువకులకు కసరత్తు చేయించే బాధ్యత తీసుకున్నాడు. తాను పోలీసుగా ఉద్యోగం చేస్తూనే దొరికే ఖాళీ సమయం నిరుద్యోగ యువకుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో యువకులను దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధం చేయడం ప్రారంభించాడు. కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాను. నేను దెన్ బిఫోర్ యాక్చువల్లీ ఈ యొక్క స్టార్ ఫౌండేషన్ నేను స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఎప్పుడైతే నాకు ఉద్యోగం రాకముందు నేను లైఫ్లో అన్ని రకాలుగా స్ట్రగుల్ చేయడం జరిగింది. మా యొక్క ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి, నాకు ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు మేము, మొత్తం ఆరుగురం కూడా మా నాన్నగారి మీద డిపెండ్ అయ్యేవారం. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే కానిస్టల్, సివిల్ కానిస్టల్గా ఎన్నిక అవ్వడం జరిగింది. నేను 2012 నుంచి 2016 వరకు కూడా నేను ఎలాంటి ఫౌండేషన్ మెయింటైన్ చేయలేదు, జస్ట్ నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక ఆనందాలు వచ్చే క్రమంలో మా నాన్నగారిని మేము పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఎరోయితే మా నాన్నగారి యొక్క బాడీని నేను రోడ్డు మీద చూడడం జరిగిందో, ఆ తర్వాత నేను ఒక డిసైడ్ అయ్యాను, ఏదైనా ఒకటి చేయాలి. సమాజంలో ఎంత సంపాదించినా కానీ ఏది కూడా మనం తీసుకెళ్లలేము. ఒక స్వర్గప్రాప్తిని కలిగిస్తాను ఉద్దేశం కొద్దీ నేను యొక్క ఫౌండేషన్ పెట్టి నలుగురు కోసం సేవ చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకుల్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ పోలీసు శిక్షణలో యువకులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఖచ్చితమైన లక్ష్యంతో, ఉచితంగా ఇస్తున్న శిక్షణతో ఈసారి 9 మంది యువకులు ఎస్ఐలుగా ఉద్యోగం పొందారు. శిక్షణకు భారీగా ఖర్చు చేసే స్తోమత లేని పేద విద్యార్థులు ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. ఈవెంట్స్ పరంగా నేను చాలా వీక్, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఎందులో వెల్గా లేను. సరే బాబు మీరు రండి నేను చూసుకున్నా అని చెప్పి సార్ శిక్షణ ఇచ్చారు. నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఆ తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి 276 మార్క్స్ తోటి సివిల్ ఎస్ఐ వచ్చింది. ఈరోజు నేను కానీ నా ఫ్యామిలీ కానీ మా డాడీ కళ నెరవేర్చడానికి ఈ వసీం సార్ కృషి ఎంతో ఉంది. సార్ మాకు ఉచితంగానే కోచింగ్ ఇచ్చాడు. ఎలాంటి డబ్బులు ఎలాంటి ఏమి తీసుకోలేదు. నేను కూడా ఎలాంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ వెళ్ళలేదు, సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యాను. ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్కి మాత్రమే నేను కోచింగ్ తీసుకున్నాను. ఎస్ఐజి నోటిఫికేషన్ రాగానే దీనికి అప్లై చేసి మొదటి ప్రయత్నంలోనే నేను విజయం సాధించాను. ఇప్పుడు నాకు ఆర్ఎస్ఐ వచ్చింది. వచ్చింది అంటే దానికి కారణం వసీం సార్. వసీం సార్ నా వరకు వసీం సార్ మాత్రం నాకు దేవుడు సార్. సార్ ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛంద సంస్థను నడుపుతూ పేద విద్యార్థులకు శిక్షణ ఇస్తుండే ఈవెంట్లో నేను ఒక ఆరు నెలలు సార్ దగ్గర ఉచితంగా శిక్షణ పొందినాను సార్. ఈవెంట్స్లో నేను చిన్నప్పటి నుండి చాలా వీక్. సార్ దగ్గర జాయిన్ అయిన తర్వాతనే నాకు ఈవెంట్స్ మెరిట్ వల్లనే నాకు ఇప్పుడు ఆర్ఎస్ఐ జాబ్ వచ్చింది.
వాసిమ్ అక్రమ్ సార్ ఇక మాటలో చెప్పలేను ఏ విధంగా ఎంత కోఆపరేట్ చేశారో అది నాకు లేదు. ఎటువంటి అంటే స్పోర్ట్స్ లేకుండా ఎటువంటి వాకింగ్ అసలు వాకింగ్ అలవాటు లేని వాడిని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండు, అంటే గ్రౌండ్ క్లియర్ చేసిన అంత అది స్థాయికి తీసుకొచ్చిండు. ఇక నాకు ఈ గ్రౌండ్ ఈ స్టార్ ఫౌండేషన్లో ఉన్న స్నేహితులు చాలా నాకు కోఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఎన్నో డబ్బులు తీసుకొని ఏది రంగం చేస్తున్నాయి, కానీ ఇంత ఎటువంటి ఒక 1 రూపీ ఆలోచన ఆశించకుండా ప్రజా సేవ చేయడం అనేది చాలా అంటే చాలా అర్థం. సార్కు నేను చాలా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో ఇలాగే నేను కూడా అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎంతోమందికి సహాయం చేస్తానని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా పోలీసు శిక్షణ కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకునే వారు కాస్త స్టార్ ఫౌండేషన్ ఇస్తున్న ఉచిత శిక్షణకు ఆకర్షితులవుతున్నారు. కేవలం కరీంనగర్ జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి యువకులు పెద్ద ఎత్తున శిక్షణకు వస్తున్నారు. కేవలం గ్రౌండే కాకుండా సార్ ఇక్కడ ఇదే గ్రౌండ్ లో డైలీ టెస్టులు కూడా పెట్టేవాడు, అది కూడా ఓఎంఆర్ పద్ధతిలో. ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే కండక్ట్ చేసేవాడు. ఎగ్జామ్ టెన్షన్ అనేది పోయింది. ప్రతి వీక్ గ్రాండ్ టెస్ట్ పెట్టేవాడు, ఆ గ్రాండ్ టెస్ట్ కూడా ఫ్రీగా కండక్ట్ చేసేవాడు. దానివల్ల మనకు కాంపిటేటివ్ అవేర్నెస్ అనేది పెరిగి ఎలా చదవాలి ఏంటి అనేది తెలిసింది. అదే కాకుండా సార్ సొంతంగా లైబ్రరీ ఏర్పాటు చేసి అందులో బుక్స్ ఏర్పాటు చేసి మాకు కొన్ని క్లాసెస్ కూడా కండక్ట్ చేశాడు. ఇంగ్లీషు తెలుగు అనేది ఎస్ఐ వాళ్ళ కోసం సపరేట్గా ఆర్థమెటిక్ కూడా కండక్ట్ క్లాసులు కండక్ట్ చేసి మాకు చాలా హెల్ప్ చేశాడు సార్. మాకు ట్రైనింగ్ ఇక్కడ గ్రౌండ్ కోచింగ్ కూడా ట్రైనింగ్లో ఎలా ఉంటుందో అలానే ఇచ్చేవాడు. ఆ డిసిప్లిన్ కానీ ఒక 1 మినిట్ లేట్ వచ్చినా కూడా గ్రౌండ్కి అలవ్ చేయకపోవు. అందువల్ల మేము డెడికేటెడ్గా వర్క్ చేశాము. 2వ ప్రయత్నంలో నేను ఆర్ఎస్ఐగా సెలెక్ట్ కావడం జరిగినది. వసీం అక్రమ్ వచ్చేసి నాకు గ్రౌండ్లో కోచింగ్ ఇచ్చారు. వసీం అక్రమ్ దగ్గర కోచింగ్ తీసుకోవడం వల్ల నేను ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చాను. దానము ధర్మము చేయాలనుకునే వాళ్ళు స్టార్ ఫౌండేషన్కు చేయండి. అది మీరు చేసిన ప్రతి ఒక్క పైసా కూడా దేశానికి సేవ చేసినట్టుగానే ఉంటుంది. వసీం అక్రమ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు దేశం నలుమూలలా స్ప్రెడ్ అయి ఉన్నారు. ఈరోజు రాజస్థాన్ కానీ, కాశ్మీర్ కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఏదో మారుమూల ప్రాంతమైన కరీంనగర్ జిల్లాలో ఒక ట్రైనింగ్ సెంటర్కు ఒక కర్ణాటక నుండి ఒక రాజస్థాన్ నుండి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది మన దగ్గర ఉన్న స్టూడెంట్స్. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్, ఏపీ స్టేట్ సార్. మాది అక్కడ నుంచి సార్ ఫౌండేషన్ యూట్యూబ్లో చూసి సార్ సార్ ఫ్రీగా కోచింగ్ నేర్పిస్తున్నారంటే సార్ వచ్చేసారు. అంటే డబ్బులు కట్టలేదు, కోచింగ్ సెంటర్ డబ్బులు కట్టలేని స్థితిలో ఉండి సార్ బాగా నేర్పిస్తున్నారని చెప్పి వచ్చాను సార్. తనేమో ఈస్ట్ గోదావరి కాకినాడ నుంచి వచ్చారు సార్. తనేమో గోపాలపురం సార్, వెస్ట్ గోదావరి సార్. తనేమో రాజమండ్రి నుంచి సార్. ఆయన శ్రీకాకుళం సార్, వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు సార్. అందరూ సార్ నిజంగా మాకు బాగా నేర్పిస్తారు సార్. ఇలాగ ఈసారి ఆర్మీ జాబ్ డెఫినెట్లీ కొడతాను సార్ నేను అనే కాన్ఫిడెంట్ వచ్చింది సార్. నాకు సార్ వాళ్ళు ఫ్రీగా తీసేస్తారు సార్, డబ్బులు తీసుకోరు సార్. సార్ కోచింగ్ ఇస్తే అలా సూపర్ సార్. ఇతర శిక్షణా కేంద్రాలకు భిన్నంగా తాను తర్ఫీదిస్తున్నాడు స్టార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వసీం అక్రమ్. నిరుద్యోగులకు సరైన భవిష్యత్ మార్గాలు చూపించడమే ప్రధాన ఉద్దేశమని చెప్తున్నాడు. దేహ దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నానని చెప్తున్నాడు. 2017లో 2018లో జరిగినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో 42 మంది పిల్లలు నా దగ్గర నుంచి ఇండియన్ ఆర్మీలో చేరడం జరిగింది. నేను ఎప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నా స్టూడెంట్స్ ఈరోజు ఇండియన్ ఆర్మీలో నా వంతు పాత్ర పోషిస్తున్నారని. రైట్ నో నేను 2018లో పడినటువంటి పోలీస్ నోటిఫికేషన్లో 200 మందికి పైగా నేను ఫిజికల్ కోచింగ్ ఇచ్చాను. ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా మందికి నేను ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కరీంనగర్ జిల్లాలో స్టార్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఇందులో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 9 నెలల పాటు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగా గ్రూప్సే కానివ్వండి, బ్యాంక్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అన్ని రకాలుగా క్లాసెస్ మేము ప్రొవైడ్ 300 మందికి. ఇప్పటివరకు ఎవరైతే ఉద్యోగాలు పొందారో నా యొక్క స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరి యొక్క కోఆపరేషన్, వీరందరి యొక్క సహకారం, మరి అదేవిధంగా ప్రజలందరికీ కూడా సహకారం ఉంటే మేము తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి చాలా మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న ఒక కాన్సెప్ట్ కో తెలుస్తున్నా. ప్రస్తుతం క్రీడా మైదానాల్లో శిక్షణ ఇస్తుండటం వల్ల వారి సమయం ఎంతో వృధా అవుతోందంటున్నాడు వసీం. ఆ సమయం కూడా సద్వినియోగం చేసే విధంగా ప్రత్యేకమైన శిక్షణా కేంద్రం ప్రారంభించనున్నట్లు చెప్తున్నాడు. దేశ రక్షణకు ఉపయోగపడేలా యువకుల్ని తీర్చిదిద్దడమే లక్ష్యం అంటున్నాడు. పోలీసు ఉద్యోగం పొందడం యువకుల కల. ఆ కలను నెరవేర్చడంలో వసీం అక్రమ్ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. తాను కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూనే తనకు దొరికిన సమయంలో యువతను పోలీసు ఉద్యోగాల వైపు తీసుకెళ్తున్నాడు. పోలీసు ఉద్యోగంపై ఉన్న మమకారంతో ఇప్పటివరకు 100లాది మందికి శిక్షణ ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వాళ్ళను పోలీసుతో పాటు ఇతర ఉద్యోగాల్లోనూ భర్తీ చేయించేందుకు తన వంతు కృషి చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఆశీర్వచనాలే తనకెంతో శుభసూచకం అని చెప్పేసి వసీం అక్రమ్ అంటున్నారు. కెమెరాన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.